ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు. అందరు బాగున్నారా? మీరు మీ కుటుంబాలు బాగుండాలని నిత్యం ప్రార్థన చేస్తున్నాము. అందరికీ హ్యాపీ సండే. ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనలందరినీ కూడా అద్భుతంగా నడిపించునై ఉన్నారు. ఆయన వాకు ఎంతో బలము. ఆయన ప్రతి విషయంలో మనతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు కదండి. ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ప్రతి విషయంలో కృప చూపిస్తున్నారు. ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మరి ప్రతి విషయంలో ముందుకు సాగాలో, అన్ని విషయాలలో దేవుడు ప్రతిదాన్ని నేర్పిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన అద్భుతకరమైన మాటల ద్వారా మనల్ని మరొకసారి బలపరచునై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41:10. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయు వాడను నేను. ఆమీన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దిగులు పడకుము అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనకన్నిటినీ చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు చూస్తూ ఉన్నారా, మనం ఇంతగా బాధపడుతున్నాం, మనం ఇంతగా ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని సమస్యలు, ఇంత భయంకరమైన పోరాటాలు, నాకు ఇంత పరిస్థితి, మరి నాకు ఇంత పరిస్థితి వచ్చింది కదా, ఈ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడా అని చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం కదండి, అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు అయి ఉన్నారండి. ఎందుకంటే మనము దిగులు పడుతుంది దేవుడు చూశారు కనుకనే ఈరోజు మరొకసారి మనందరినీ బలపరచడానికి ఆయన ఈ అద్భుతకరమైన మాటలు మనందరితో సూటిగా మాట్లాడుతున్నారు. దిగులు పడకుము. ఈరోజు నా దిగులు పడుతున్నారా? ప్రతి విషయాన్ని బట్టి ఆందోళన చెందుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నారు దిగులు పడద్దు. ఏ విషయము దిగులు పడకండి. ఎందుకంటే మనుషులు ఎవరు సహాయం చేసేవారు కాదు. నేను మీతో ఉండి ప్రతి విషయము నీకు సహాయం చేసేవాడినై ఉన్నాను. మనుషులు చేయి వదిలినట్టుగా నేను నిన్ను మీ చేయి వదిలిపెట్టను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రతికూల సమయంలో మనల్ని ప్రతి విషయంలో దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో అందరూ మనతో ఉండొచ్చు, కానీ ప్రతికూల సమయంలో మరి దేవుడు మాత్రమే మనతో ఉండే దేవుడు అండి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో దిగులు చేత పిల్లల పోషణ, పరిస్థితి, వారి ఉద్యోగాలు, బిజినెస్, ఇంకా చాలా విధముగా వారి వివాహాల గురించి చాలా టెన్షన్ పడుతూ ఉండొచ్చు. కోర్ట్ కేసెస్ గురించి ఇంకా చాలా విధమైన వాటిలో బాగా మరి ముందుకు వెళ్తున్నప్పుడు పక్కనున్న వారే నిరుత్సాహింపు చేస్తూ ఉంటారు. పక్కనున్న వారే మరి చాలా భయంకరమైన శోధనలోనికి మనల్ని నెట్టేస్తూ ఉంటారు కదండి. కానీ ఈరోజు దిగులు పడద్దు. ఎందుకంటే ప్రతి విషయంలో సహాయము చేసే అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. ఏ పరిస్థితుల్లో పోరాడుతున్నా ఆ పరిస్థితుల నుంచి నడిపించే దేవుడు మన దేవుడు. ఆమెన్. ప్రతి అడ్డంకులన్నింటినీ తొలగించి మరి వాటి నుండి తప్పించే దేవుడే ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాగ్దానం ప్రకారం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దామా. ప్రార్థిద్దాం. తండ్రి, మీకే వందనాలు. అద్భుతకరమైన వాగ్దానము ద్వారా మరొకసారి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ బలమైన మాటలు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మీ బలమైన మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీ బలమైన మాటల ద్వారా అయ్యా నీ నూతనమైన బలాన్ని పొందుకుంటున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు. దిగులు పడుకుము అంటున్నావయ్యా. నా దుఃఖాన్ని చూసిన దేవుడవై ఉన్నావు, నా కష్టాన్ని చూసిన దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి మా ప్రియులందరూ ఎంతగా ప్రభు పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దిగులు పడుతున్నారు, అన్నిటిని చూసావు కాబట్టి ఈ రోజు దిగులు పడద్దు, నేను నీకు సహాయం చేసేవాడిని కదా అని దేవుడు అయ్యా మీరు మాట్లాడుతున్నారయ్యా. అందుని బట్టి అయ్యా మీకు వందనాలు. మీ ప్రత్యేకింపబడిన మాటలు పట్టుకొని మేము ధైర్యంగా ముందుకు సాగుదాము గాక. మీరే సహాయం చేయండి, ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి కష్టము నుంచి నడిపించండి, ప్రతి ఇబ్బందులలో మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. ఏసు పరిశుద్ధ నామంలో మీరే మాకు తోడై ఉందురు గాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి జరుగుతున్నాం ప్రభా. ప్రతి పనులలో, ప్రయత్నాలన్నింటిలో, మా జీవితాల్లో మీరు తోడుగా ఉండండి, ప్రతి ఆటంకాలను తొలగించండి. అలానే ప్రత్యేకంగా యువతికలేశంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప
కృపా మీ కనికరం అన్ని ప్రభా ఇదిగోండి మెండైన ఆశీర్వాదాల చేత నింపుతూ ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.